ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మడమతిప్పని నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల పట్ల తమ సేవా నిరతిని నిరూపించుకుంటున్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా డిపో నుండి నూతన బస్సును చంద్రవంచలో ప్రారంభించారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా బస్సును ప్రారంభిస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు నారాయణపేట నుండి కోస్గి మీదుగా చంద్రవంచ లోదిపూర్ కొత్తపల్లి యాంకి దౌల్తాబాద్ వరకు రోజు రెండు ట్రిప్పులు బస్సు తిరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బస్ డిపో మేనేజర్ బిఎస్ ప్రకాష్ రావు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కొత్తగా నారాయణపేట జిల్లా కేంద్రంకి వెళ్లి దౌల్తాబాద్ వరకు వికారాబాద్ జిల్లా మండల దౌల్తాబాద్ హెడ్ క్వార్టర్ వరకు నూతన బస్సు ఈ రోజు ప్రారంభించే కార్యక్రమం పెట్టినాం ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు వైస్ ఎంపీపీ గారు ఎంపీపీ జెడ్పీటీసీ గారు చైర్మన్ గారు మండల అదేవిధంగా డీఎం గారు చాలా మంది ఉన్నారు పెద్దలందరికీ అదే కాకుండా ఈ బస్సు వల్ల ఎన్నికలకు ముందైతే హామీ ఇచ్చినామో ఈ కోజగిరి చంద్రవంచటు కొత్తపల్లి ఇమ్డపూర్ యాంకి నుంచి దౌల్తాబాద్ వరకు బీటీ రోడ్ కంప్లీట్ చేసుకుని బస్సు వేపిస్తామని ఎన్నికలకు ముందు చెప్పినాం అందులో భాగంగానే రోడ్ కంప్లీట్ అయింది ఈ దసరా పండుగ సందర్భంగా ఈ యొక్క బస్సు ఈ ఐదారు గ్రామాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ కోజగిరానికే గాని నారాయణపేట జిల్లా కేంద్రానికి పోనికే గాని ఈ ఐదారు అక్కడ దౌల్తాబాద్ పోవడానికే గాని అన్ని రకాలుగా ఈ యొక్క రూటు బాగా సక్సెస్ అవుతుంది అన్ని ఐదారు గ్రామాలు కలుపుకొని ఈ ప్రజలందరికీ ఉపయోగపడంగా పొద్దున ఒక ట్రిప్ సాయంత్రం ఒక ట్రిప్ వేస్తారు తర్వాత ఇంకా ట్రిప్పులు పెంచాలంటే మీకు ఒక దాని రష్యను బట్టి డిఎం గారు ఇక్కడనే ఉన్నారు తప్పకుండా ఇంకా ట్రిప్పులు కూడా మీకు ఒక అవసరం బట్టి మీరు మళ్ళీ ఇక్కడ రిప్రజెంటేషన్ సర్పంచులందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తే మీకు ఏ టైంలో కావాలంటే కూడా ఆ టైంలో వేస్తారు